నా పేరు డాక్టర్ హిమబిందు. పార్థ డెంటల్ నిజాంపేట్ బ్రాంచ్లో సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మన దగ్గర విజయలక్ష్మి గారు ఉన్నారు. తన ప్రాబ్లం ఏంటి అంటే కింద పళ్ళు కదులుతున్నాయి అన్న సమస్యని ఇక్కడికి వచ్చారు. యూజువల్గా కింద పళ్ళు అలా అసలు పళ్ళు అలా కదులుతున్నాయి అంటే వాటికి కారణం ఏంటి అంటే చిగురుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల. చిగురుల వల్ల ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే మనం బ్రష్ బాగా చేసుకోకపోయినా మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అంటే పళ్ళు కదలడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. కానీ చిగురు సమస్యలు రావడానికి చిగురుల మధ్యలో ఉండే గారే కారణం అవుతుంది. అంటే గార పంటి మీద ఎక్కువ కాలం అలా ఉండిపోవడం వల్ల బ్యాక్టీరియాతో పాటు కలిసి చిగురిని దాని కింద ఉన్న ఎముకని తినేస్తూ ఉంటుంది. అలా తింటూ ఉండడం వలన దాని వల్లనే చిగుళ్ళు వాటి కింద ఉన్న ఎముక లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. చాలా లెవెల్ తగ్గిపోతూ ఉన్న కొద్దీ పన్ను వదిలైపోయి దానంతట అదే ఊడొచ్చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాంటి ప్రాబ్లంతోనే విజయలక్ష్మి గారు మన దగ్గరకు వచ్చారు. తన పళ్ళు చూసినప్పుడు చాలా పళ్ళు కదులుతూ కొన్ని పళ్ళల్లో చిగురు బాగా కిందకు జారిపోయి తిన్నవన్నీ ఇరుక్కుంటూ ఉన్న సమస్యతో మన దగ్గరకు వచ్చారు. సో అన్ని చూసిన తర్వాత మేడంకి తగిన ట్రీట్మెంట్ ఏమనిపించింది అంటే పళ్ళన్నిటికీ క్యాప్లు వేసుకోవడం. ఏవైతే పళ్ళు బాగా కదిలిపోయినాయో అవి తీసేసి బాగున్న పళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎక్కడైతే అవసరమో అక్కడ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని నూరంతా క్యాప్లు వేసాం. దీని ద్వారా తను ఏదైతే తినగల శక్తిని కోల్పోయి ఇన్ని రోజులు తింటున్నవి ఇరుక్కుంటున్నాయి లేదా పళ్ళు కదలటం వల్ల గట్టి వస్తుంది తినలేని బాధతో ప్రాబ్లంతో బాధపడుతున్నారో అలాంటి ప్రాబ్లం ఏది ఇప్పుడు లేకుండా మళ్ళీ కంఫర్టబుల్గా తను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా తిన్నారు చూడటానికి ఎలా కనిపించారు. పళ్ళు కదులుతూ ఉన్నాయి అంటే మామూలుగా ఎత్తుపళ్ళు వచ్చేసి ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం అంతా ఏది లేకుండా మళ్ళీ నార్మల్గా తన వయసులో ఉన్నప్పుడు పళ్ళు ఎలా ఉన్నాయో అలా తీసుకొచ్చి ఇవాళ విజయలక్ష్మి గారికి ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు మేడం చెప్తారు తన ట్రీట్మెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది మీతో చెప్తారు. నా పేరు విజయలక్ష్మి. మాది ఉతకల్లు. మేము కొద్ది కాలంగా నిజాంపేటలో ఉంటున్నాము. నా కింది పళ్ళు కదలటం వల్ల పార్థా డెంటల్ దగ్గరకు వచ్చాము. డాక్టర్ హిమబిందు చూసి ఇవన్నీ సమస్యలు చెప్పారు. చెప్పి ఆ పళ్ళు తీసేసి రూట్ కెనాల్ చేసి క్యాప్లు వేసారు. ట్రీట్మెంట్ చెప్పారు. ట్రీట్మెంట్ బాగా జరిగింది. డాక్టర్స్ బాగా నన్ను కోఆపరేట్ చేశారు. నేను ఎలా చెప్తే అలా నడుచుకొని నాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. సో ఇలాంటి ప్రాబ్లంతో మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఇదే ప్రాబ్లం కాదు ఇంకే ప్రాబ్లంతో అయినా సఫర్ అవుతున్న వాళ్ళు మీకు తెలిసి ఉంటే పార్థ డెంటల్ నిజాంపేట్కి తీసుకురండి. బాలాజీ నగర్ SBI బ్యాంక్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉంది. తప్పకుండా తీసుకురండి. మీ ప్రాబ్లం చెప్పండి, దానికి కరెక్ట్ సొల్యూషన్ చెప్తాము. కంఫర్టబుల్గా ఇవాళ విజయలక్ష్మి గారు ఎలా నవ్వుకుంటూ వెళ్తున్నారో అట్లనే మీ లాస్ట్ మాస్టిగేటరీ ఫంక్షన్ అంటే మీ తినగల కెపాసిటీని నవ్వగల శక్తిని మళ్ళీ మీ కోల్పోయిన నవ్వగల అంటే ధైర్యంగా నవ్వగల శక్తిని మేము తిరిగి మీకు అందిస్తాము. ఖచ్చితంగా పార్లమెంటల్ నిజాంపేట్ బ్రాంచ్కి ఒకసారి రండి, మీ ప్రాబ్లం చెప్పండి, దానికి తగిన సొల్యూషన్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.